కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడ వచ్చిందంటే, పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది. మనం ఇది అందించకూడదు, తప్పు, మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్ళల్లో ఉండేది. ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మొన్నను కూడా నేను సరస్వతీ పూజల్లో చేసినటువంటి ప్రసంగం ప్రసారమైనప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తున్నాం. పిల్లల్ని బాగు చేస్తున్నది మేమెవ్వరం కాదు, మేం పాడు చేస్తున్నది మిమ్మల్ని. ఇంత పాడు చేస్తున్నా సరే ఇంకా మీరేదో మంచి నేర్చుకుని బాగుపడాలని కోరుకున్నటువంటి మీ బుద్ధి వైశాల్యానికి, మీ పట్ల గాయత్రీమాతకున్న అనుగ్రహానికి మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇవాళ రోడ్డు మీదకి వెడితే భయంకరమైన వాల్ పోస్టర్లు, భయంకరమైన హోర్డింగ్లు, కారులో వెడుతూ పెద్దవాళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఒక పక్క స్టీరియో వింటూ గ్లాసెస్ క్లోజ్ చేసేసుకుని, ఇంజిన్ ఎంత తక్కువ సౌండ్ ఉన్న కార్ అయితే అంత వాల్యుబుల్ కార్, అంత తక్కువ సౌండ్ ఉండేటటువంటి కారులో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తుంటాడు. అతను ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా, అతను యమధర్మరాజు గారి చేతి మృత్యు పాశమై రోడ్డు మీద పెడుతున్నాడా, మీరు ఆలోచించండి. కారు డ్రైవ్ చేసేటటువంటి ఒక విద్యావంతుడికి, ఒక పెద్దవాడికి నేను ఇలా సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఇది 10 మంది పిల్లలకి ఆదర్శం అవుతుందన్న బుద్ధి లేదు. నాకు ఒక పిల్లలకి సెల్ ఫోన్ వాడకండి అని చెప్పడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి? నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేనే సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే మీ సెల్ ఫోన్ ఆఫ్ చెయ్యండి అని చెప్పడానికి నాకున్న అర్హత ఏమిటి? నా ఇంట ఏ పుస్తకాలు చదువుకోవాలో పుస్తకాలు నా ఇంట లేనప్పుడు నాకు నా పిల్లలకి చెప్పడానికి పోతనగారి భాగవతంలో 2 పద్యాలు రానప్పుడు నేను మీకు చెప్పడానికి ఉన్న అధికారం నాకేమిటి? వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు పుస్తకం రాస్తూ దిక్సూచి అని అందులో ఆయన ఆవేదన వెళ్ళగక్కారు. తండ్రి సినిమా టికెట్ కోసం పరిగెడుతుండగా చిన్న పిల్ల అడ్డొచ్చి, నాన్నగారండి నాన్నగారండి ఆకాశంలో 7 రంగులతో ఉన్న అదేమిటి నాన్నగారండి అని ఇంద్రధనస్సు అన్న మాట జవాబుగా చెప్పడానికి కూడా ఖాళీ లేక సినిమా టికెట్ కోసం పరిగెత్తేటటువంటి తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని రాశారు ఆయన. ఆ స్థితిలో ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు. ఏ ఛానల్స్ ఉండాలి, ఏ టైంలో ఏ ప్రసారం చెయ్యాలి, ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. పేపర్లకి ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యొచ్చా, ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యకూడదా, నియంత్రణ లేదు. ఎవరికి వాళ్ళు ఇవాళ నేర్చుకున్న మాట ఏమిటంటే, వాక్కు స్వేచ్ఛ, మతం స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ, ప్రసారం స్వేచ్ఛ. ఎవడైనా తప్పు కదయా నువ్వు అలా చేయొచ్చా అంటే స్వేచ్ఛ కడ్డు వస్తున్నావు అంటున్నాడు. అంటున్నాడు ఎమోషన్నే ఇవాళ వ్యాపారానికి ప్రధాన వస్తువు. వేల కోట్ల ఆర్జనలు జరిగేటటువంటి ఏ రంగమైనా ఎమోషన్ని ఆధారం చేసుకునే ఉంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ యాడ్ తయారు చేయాలంటే మీరు ఇలా చూసేటప్పటికి ఎంత తక్కువ టైంలో మీ అటెన్షన్ని, మీ ఎమోషన్ని అది డ్రా చేయగలదో అంత వాల్యుబుల్ యాడ్ కింద లెక్క. లేకపోతే ఓవర్కి ఓవర్కి మధ్యలో యాడ్స్ వస్తున్నాయంటే, అంత తక్కువ టైంలో యాడ్ ఇవ్వగలుగుతున్నారంటే మీరు ఎమోషన్ ఎంత వ్యాపారంగా చూస్తున్నారో చూడండి. పాలు పొంగడం ఎటువంటిదో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి యవ్వనం. ఆ వయస్సులో ఉన్నటువంటి బిడ్డలు మీ అందరూ, మీకు ఇవాళ మీరు బాగవ్వడానికి, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ మీరు పరిపూర్ణంగా పొందడానికి కేవలంగా మీరు బాగా చదువుకోండి, మీరు బాగా పరీక్షలు రాయండి, మీరు నీతిమంతులుగా బతకండి, మీరు లంచాలు పుచ్చుకోకండి, ఇలాంటి స్టీరియో నీతి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేను. నేను చెప్పవలసి వస్తే నేను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో, దాంట్లోంచి మీరు ఎలా పైకి రావాలో నేను మీకు ఒక ఆత్మబంధువుగా ఒక సలహా మాత్రమే చెప్తాను. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ బాగా డెవలప్ చేసుకోండి. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేసుకోకుండా ఎంతమంది శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అన్న కోణాన్ని మీరు పరిశీలన చేసుకోకపోతే జీవితంలో ఒక్కసారి బోర్లా పడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడున్నంత తేలిగ్గా రోజులు ఉండవన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్రికెట్ చూసినప్పుడు ఉన్న ప్లెజర్,
నాలుగు సినిమాలు చూసినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని న్యూస్ పేపర్లో విషయాలు చదివినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని విషయాలు స్నేహితులతో చర్చ చేస్తూ కాలం గడిపేసినటువంటి ప్లెజర్, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రాకుండా బీటెక్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లు పెట్టడం మొదలుపెట్టి 8,000 9,000 రూపాయలకు కూడా బీటెక్ చదువుకుని ఉద్యోగం చెయ్యవలసి వస్తే, మీతో పాటు కష్టపడి చదువుకుని టీవీ ఛానల్ వైపు చూడకుండా చదువుకున్నటువంటి పిల్లాడు రేపు పొద్దున్న ఏ ఐబిఎంలోనో వెళ్ళిపోయి వాడు నెలకి 60,000 70,000 సంపాదించుకుంటూ 6 నెలలు తిరిగేటప్పటికి వాడు మీ ఊళ్ళోనే మీ సందులోనే మంచి కారు కొనుక్కుని వాడికి పిల్లనివ్వాలని చెప్పి ఎన్నో కుటుంబాలు వెంపర్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా కొడుకుని తీసుకుని గుడికి వెళ్ళినారు. మీరు కూడా గుళ్ళో కనపడితే మీరు తలదించుకున్న నాడు మీరు ఏ ఎమోషన్కి వశులై జీవితాన్ని నాశనం చేసుకున్నారో ఆ ఎమోషన్ మళ్ళీ మిమ్మల్ని బాగు చెయ్యలేదు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం మీ చేతిలోనే ఉంది. అదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క నిజమైన వాల్యూ. లేకపోతే ఇది ఇంజనీరింగ్ కాలేజ్, మీకు బీటెక్ పాఠాలు చెప్తే చాలు. కానీ ఎక్కడో కాకినాడలో ఉన్న నా చుట్టూ మీ ప్రిన్సిపాల్ గారు ఎన్ని మాటలు తిరిగారో, ఎన్ని మాటలు ఫోన్ చేశారో, ఆయన ఏదో పని మీద వస్తే మా ఇంటికి ఎన్ని మార్లు వచ్చారో, నేను ఇంట్లో లేకపోతే ఆయన పని మానుకుని నేను ఎక్కడో ఇంకొక చోట వేదం మీద సదస్సు జరుగుతుంటే ఆ సభలో ఉండిపోతే కనీసం నేను 6 గంటలకి వెళ్ళిపోయే లోపల ఆయన వస్తే ఒక్కసారి ఆయన కనపడి వెళ్ళిపోతానని మీ ప్రిన్సిపాల్ గారు మా ఇంటి దగ్గర ఎన్ని మాటలు తిరిగారో, ఆఖరికి నేను ఆ రోజున రావడం కుదరట్లేదు, నేను ఇక్కడ సభలో ఉండిపోయానని సెల్ ఫోన్లో మా అబ్బాయికి చెప్తే మళ్ళీ ఫోన్ చేసి ఆ విషయం కనుక్కుని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసే, అయ్యా నేను మీకోసం ఇన్ని మాటలు తిరిగానండి, మీరు దొరకలేదు, ఏమీ లేదండి, ఒక్కసారి మా కాలేజీకి రమ్మని ఆహ్వానిద్దామని తిరుగుతున్నామని అన్ని మాటలు వెంపర్లాడవలసిన అవసరం మీ ప్రిన్సిపాల్ గారికి కానీ, ఇంత పెద్ద వ్యవస్థని నిర్మాణం చేసి నడుపుతున్న సోమరాజు గారికి కానీ, ఇంతమంది లెక్చరర్స్కి కానీ ఏ అవసరం ఉంది చెప్పండి? మీకు బీటెక్ పాఠాలు చెప్పేస్తే సరిపోతుంది. వాళ్ళ ఆర్తి అంతా ఒకటే. ఈ కోటేశ్వరరావు అన్నవాడు ఒక్కడు కాస్త ఏదో నోరు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు పిల్లలకి. కాబట్టి వీడిని తీసుకొస్తే మనం పిల్లలకి ఏమైనా ఉపయోగపడతాం. వాళ్ళు నిజంగా రేపు పొద్దున్న జీవితాలు బాగుపడాలి. కేవలం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పడం కాదు, వాళ్ళు ఇంజనీర్లై ప్రయోజకులై సమాజానికి కుటుంబానికి వాళ్ళకి వాళ్ళు పనికి రావాలి. ఇది వాళ్ళ ఆర్తి. మీకు తెలుసా, నా కోసం ఇవాళ తెల్లవారుజామున 6:30 అయ్యేటప్పటికీ మా ఇంటికి కారు పంపించారు. వాళ్ళు కాకినాడలో లేరు, విశాఖపట్నంలో ఉన్నారు. నేను నిజంగా నిన్న సాయంకాలం అనుకున్నది ఏమిటంటే, యథార్థంగా ఇవాళ వాళ్ళు పంపించిన కారు రాకపోతే ఇవాళ నా సొంత కారు కట్టించుకుని రావడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఒకసారి మాటిస్తే అంతే, మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు చెప్పడం కోసం ఓ 4,000 రూపాయలు నాకు ఖర్చు అయితే నాకేం పెద్ద లెక్క కాదు. ఓ 10 మందికి పనికొస్తే జీవితంలో అంతకన్నా గొప్ప విషయం లేదు. ఒక యజ్ఞానికి 4,000 ఇవ్వడం ఎంతో, మీ అందరికీ 4 మంచి మాటలు చెప్పడానికి నేను 4,000 ఖర్చు పెట్టినా నాకు బాధ కాదు. ఇక్కడ కూర్చుని ఫోన్ చేశారు, కారు వచ్చింది. కారులో అనుక్షణం రామాచారి గారు ఎక్కడ దాకా వచ్చారు ఎక్కడ దాకా వచ్చారు అడుగుతూనే ఉన్నారు. నేను పలహారం చేయడానికి రామాచారి గారి ఇంటికి వెళ్ళాక మీరు బయలుదేరారా అని అడిగారు. నేను వస్తుంటే దారి తప్పిపోతానేమోనని అక్కడ ఒక గాయత్రి విద్యాపరిషత్ కారు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు చదువుకున్న చదువు ముందు, వాళ్ళు పొందినటువంటి శారదానుగ్రహం ముందు నేనేపాటి వాడిని. నన్ను శారదా జ్ఞానపుత్ర అని నేను వెంటనే బిరుదు మరునాటి సంధ్యావందనంలోనే వదిలిపెట్టేస్తాను. నేను ఇప్పుడు బిరుదునామాలు వాడను, నేను ఇప్పుడు నా బయోడేటా నేను చెప్పుకోను. బయోడేటా చెప్పుకోవడం అంటే అహంకారం. మీకు నేను ముందే చెప్పాను, నాకేం తెలిసిన నాకు ఇది ఉందని నేను చెప్పను. నేను ఏదైనా మాట్లాడితే అది ఈశ్వరానుగ్రహం. ఈ మైక్ ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడింది మైక్ మాట్లాడుతోంది తప్ప నేను మాట్లాడింది మైక్ మాట్లాడలేదు. ఈశ్వరుడు మాట్లాడించింది నేను నా అంత నేను మాట్లాడలేను. ఆయన నా ఊపిరిని వాక్కుగా మారుస్తున్నాడు. నా వైభవం అంటూ ఏమైనా ఉంటే, నా కీర్తి ఏమైనా ఉంటే ఈశ్వరుడిది. ఈశ్వరుడి కీర్తి నా కీర్తి అని చెప్పుకోవడానికి నాకు బయోడేటా ఏముంది? అందుకే నేను ఎప్పుడు నా బయోడేటా ఇవ్వను. నాకు బయోడేటా లేదని చెప్పాను, అయినా చిన్నబుచ్చుకోలేదు. ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అంత పెద్ద ఫోటో ఒకటి వేశారు, అంత పెద్ద పరిచయం చేశారు. కేవలం కోటేశ్వరరావు గారు వచ్చారు ఏదో మాట్లాడారనుకోకండి, ఎంత ఆర్తి వాళ్ళల్లో ఉందో అర్థం చేసుకోండి. ఇవాల్టి నా ప్రసంగం, వారు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న ప్రసంగాన్ని నాకు ఇచ్చినా నేను వాళ్ళ ఆర్తి కోణంలోనే ఆ ప్రసంగాన్ని మారుస్తున్నాను. వాళ్ళ ఆర్తికి తగినట్టు నేను మనసులో కోరుకున్నది మీకు చెప్పలేకపోతే నేను వచ్చిన ప్రయోజనం వ్యర్థం. నేను వచ్చి చెప్పగలిగింది చెప్పేస్తే అది మీకు
ప్రయోజనాన్ని కల్పిస్తే నా జీవితానికి అంతకన్నా సార్థకత లేదు. మీలో ఏ ఒక్కరైనా అర్థం చేసుకుని, నిజమే కోటేశ్వరరావు గారు చెప్పింది, మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు వీళ్ళు మన ఎమోషన్తో చెలగాటం ఆడుతున్నారు, వీళ్ళు మన ఎమోషన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్న విషయం మీకు అర్థమైన ఉత్తర క్షణంలో మీలో ప్రవేశించేది సెల్ఫ్ రెస్ట్రైంట్. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలిగిన నాడు మీ జోలికి రాగలిగిన వాడు లేడు. మిమ్మల్ని ఏ టీవీ ఛానల్, ఏ సెల్ ఫోన్, ఏ ఆన్లైన్, ఏ సినిమా, ఏ పేపర్, ఏ మ్యాగజైన్ మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని పాడు చెయ్యలేదు. కానీ సెల్ఫ్ రెస్ట్రెయింటు మీలోనే ఉంది, ఎమోషను మీలోనే ఉంది, పాడైపోగలిగిన స్థితి మీలోనే ఉంది, బాగుపడగలిగిన స్థితి మీలోనే ఉంది. ఒకదానికొకటి అడ్డు పెట్టుకోవడం మీ చేతిలోనే ఉంది. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఒక కారు ఎక్కితే ఎందుకు ఎక్కుతాను? మీరు బాగా, నేను కాదు మీలైనా సరే, ఒక స్కూటర్ అయినా సైకిల్ అయినా కార్ అయినా ఎందుకు ఎక్కుతాను? ఒక్కటే ప్రయోజనం, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి నేను నడిచి వెళ్ళిన కన్నా వేగంగా వెళ్ళడం కోసమని చెప్పి నేను వాహనాన్ని ఉపయోగిస్తాను. వెళ్ళడమే ప్రయోజనంగా, కదలడమే ప్రయోజనంగా, ఇది వెళ్ళిపోతుంది చాలని ఎక్కేస్తానా? వెళ్ళడంతో పాటు నేను కావాలనుకున్నప్పుడు ఆగగలిగిన శక్తి కూడా దానికి ఉందో లేదో నేను చూస్తానా చూడనా? మీరు ఆలోచించండి. నేను కాకినాడ నుంచి కారులో బయలుదేరానండి. అయ్యా మీరు కావాలంటే 160 కిలోమీటర్లు వెళ్తుంది ఈ కారు, బ్రేకులే లేవు అన్నాడు అనుకోండి, నేను ఎక్కుతానా కారు? మీరు ఆలోచించండి. ఒక కారు ఎక్కేటప్పుడు కారు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. ఒక మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. బ్రేక్ దో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాపింగ్ ది వెహికల్, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆన్ పార్ విత్ ది ఇంజిన్ విచ్ మూవ్స్ ది వెహికల్. అవునా కదా? మీరు ఆలోచించండి, హార్స్ పవర్ ఎంత ఇంపార్టెంటో, వెహికల్ కదలడం ఎంత ఇంపార్టెంటో, వెహికల్ అవసరమైనప్పుడు ఆగడం అంతే ఇంపార్టెంట్. లేకపోతే మీరు యాక్సిడెంట్ ఎవర్ చేయలేరు. మీకు సమర్థత ఎంత గొప్పదో, విషయాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఎంత గొప్పదో, విషయములు మనకి ఇవి పనికిరావని గుర్తించగలిగి దాని నుంచి తప్పుకోగలిగినటువంటి స్పీడ్ని ఆపగలిగిన ఆ సెల్ఫ్ రెస్ట్రెయింట్ కూడా అంతే అవసరం. సెల్ఫ్ రెస్ట్రెయింట్ బ్రేక్ అయితే మీరు అన్నిటినీ చూసి అన్నిటినీ తెలుసుకోగలగడం స్పీడ్. స్పీడ్ వితౌట్ బ్రేక్ రిజల్ట్స్ ఇన్ యాక్సిడెంట్. మీరు కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన